ఆ భూసేకరణ దానికి వ్యతిరేకంగానే కదా పవన్ కళ్యాణ్ వెళ్ళింది అప్పుడు అప్పుడు ఆపి ఎంత కుట్ర చేశారు వాళ్ళ మీద అగ్రీ జోన్ కిందైనా వచ్చేసారు అంటే వాడు వ్యవసాయానికి మాత్రం వినియోగించుకోవాలి అమ్ముకోకూడదు పంటలు తప్పించి కొట్టేసుకోకూడదు మీకు చిన్న ఎగ్జాంపుల్ బెజవాడ నుంచి ఇటు వస్తున్న వాళ్ళకి తెలుస్తుంది లేదా గుంటూరు నుంచి బెజవాడ వెళ్లే వాళ్ళకి కనబడుతుంది గుంటూరు నుంచి బెజవాడ వెళ్తుంటే రైట్ సైడ్ కనబడుద్ది బెజవాడ నుంచి గుంటూరు వస్తుంటే లెఫ్ట్ సైడ్ కనబడుద్ది అక్కడ కాలువ కాలువ దగ్గర వంతెన వంతెన పక్కనే జేబేరి వాళ్ళకి సంబంధించినటువంటి దానికి అవతల పక్కనే ఉన్న అపార్ట్మెంట్లు ఉన్నాయి యువతల పక్కనే ఉన్న అపార్ట్మెంట్లు ఉన్నాయి ఎందుకు లేవు ఏం పాపం చేశారు వాళ్ళు ఏం ఇంత పెద్ద బిల్డింగ్ ఇటు కట్టుకుంటే ఆ పక్కన కట్టుకోరా ఇప్పుడు చంద్రబాబు గారిది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కట్టారు తెలుగుదేశం దాని వెనకాల అటు ఇటు వెనక ముందు పక్కన అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయిగా మరి అక్కడుండి ఇక్కడ ఎందుకు లేవు కట్టని ఇలా ఇప్పుడు అసలు తెలుగుదేశం దెబ్బతిన్నటువంటిది అక్కడే వాళ్ళు తింటూ మిగతా వాళ్ళని తిన్నిస్తే బాగుపడేవాళ్ళు అప్పుడే తిన్నియాలి కదా నువ్వు వీళ్ళు తినద్దంటలా తినకుండా రాజకీయాల్లో సాధ్యం కాదని పాపం మనం ఆర్కే గారి స్ఫూర్తితోనే మాట్లాడుకుందాం వీళ్ళు తింటూ వాళ్ళని కూడా తిన్నిస్తే సరిపోయేది కదా ఇప్పుడు అసైన్ వాళ్ళ భూములు మింగేశారు వాళ్ళకి వాళ్ళకి కూడా వీళ్ళతో సమానంగా ఇస్తే అసైన్ రైతుకి దేవుడి వాడా చంద్రబాబు ఐదు లక్షలకు ఆరు లక్షలకు అమ్మేశాక అప్పుడు ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అంటే వాళ్ళని మోసం చేసినట్టే కదా దోచుకున్నట్టే కదా దాన్ని ఎట్లా కాదంటారు మిగతా వాళ్ళతో సమానంగా అలగొడెత్తావా మరి ఇంతకాలం పాటు 50 వీళ్ళు ఏం చెప్తున్నారు 55వ సంవత్సరానికి ముందుది అంటారు మరి 55వ సంవత్సరం నుంచి ఉంటే 2020కి వచ్చాక భూమి ఎట్ట తీసుకుంటావు నువ్వు ఎవడబ్బా సొత్తం తీసుకుంటావు నువ్వు మరి లేదు కదా అంత ముందు ఉన్నటువంటి భూమి అన్నాక నువ్వెవడు తీసుకోవడానికి తీసుకున్నప్పుడు వాళ్ళతో సమానంగా ఇవ్వాలిగా ఇన్నేళ్ల తర్వాత 75 ఏళ్ల తర్వాత నువ్వు వాడికి సంబంధం లేదా లాక్కుంటావా చివరికి 4 లక్షలకి 5 లక్షలకి కొనుక్కుంటావా అదే చివరికి తీసుకొచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ 1 కోటి రూపాయలకి అమ్ముకుంటావా ఎంత